Hi friends, welcome to Daily Trader. మనము ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లో ట్రేడింగ్ ఎలా చేయాలి, యాప్ ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దామంటే ఇది ఐఎఫ్ఎల్ సెక్యూరిటీ సంబంధించిన యాప్ అండి. నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యాక మనము ఏదైతే రీసెంట్ గా సెర్చ్ చేసిన స్క్రిప్ట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు చూసినట్టయితే వాచ్ లిస్ట్ ఉంది, వాచ్ లిస్ట్ టూ అండ్ ఇలా త్రీ ఫోర్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం కింద చూసినట్టయితే బాటమ్ లైన్ లో ఐడియాస్ ఉందండి. ఐడియాస్ లో మనకి ఇక్కడ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే మనకు ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్ కానీ ఈక్విటీ అండ్ కమోడిటీకి సంబంధించిన రికమెండేషన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ వెళ్తే కింద బాటమ్ లైన్ లో ఐడియాస్ పక్కన పోర్ట్ఫోలియో ఉందండి. మనకు ఇక్కడ పైన త్రీ ఆప్షన్స్ ఉన్నాయి, హోల్డింగ్స్ ఉంది, పొజిషన్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. మన ఇక్కడ హోల్డింగ్స్ లోకి వచ్చేసినట్టయితే మనం హోల్డింగ్స్ లో ఏమేమి స్టాక్స్ ఉంటాయంటే మనం ఏదైతే ప్రీవియస్ డేస్ లలో పర్చేజ్ చేసిన స్టాక్ సంబంధించిన హోల్డింగ్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్స్, మనం ఇంట్రాడే లో ఏవైతే ట్రేడింగ్ అనేది చేశామో దానికి సంబంధించిన పొజిషన్స్ అన్ని మనకి ఇక్కడ పొజిషన్స్ లో చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన పొజిషన్స్ కూడా ఇందులో మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ఫోలియో పక్కన ఆర్డర్స్ ఉందండి. ఇక్కడ మనకి ఇక్కడ ఆల్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి పెండింగ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ జీటీటీ. మనకు వచ్చేసి ఆల్ లో వచ్చేసి మనకు ఎటువంటి క్యాన్సిల్ చేసిన ఆర్డర్ కానీ, రిజెక్టెడ్ అయిన ఆర్డర్ కానీ, లేకపోతే ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్ కానీ, పెండింగ్ ఆర్డర్ సంబంధించిన అన్ని చూపిస్తాయి. నెక్స్ట్ పెండింగ్ ఆర్డర్స్ లో కేవలం పెండింగ్ ఆర్డర్స్ మాత్రమే చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ లో మాత్రం మనకు ఏదైతే ట్రేడింగ్ కంప్లీట్ అయ్యాయో వాటికి సంబంధించిన ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ చూపిస్తాయి. జీటీటీ మనం ఏదైతే 1 ఇయర్ కొరకు జీటీటీ ఆర్డర్స్ ఏవైతే ప్లేస్ చేసామో అవి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనకి క్రింద బాటమ్ లైన్ లో మోర్ అనే ఆప్షన్ ఉందండి. మోర్ అనే ఆప్షన్ చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రొఫైల్ ఉంది, అలాగే నెక్స్ట్ ఫండ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మార్కెట్ స్నాప్ షాట్ ఉంది. మనం ఫండ్స్ లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఫండ్స్ యాడ్ అండ్ విత్డ్రా చేసుకోవచ్చు. మనము ఇక్కడ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ యాడ్ ఎలా చేయాలని చూద్దాము. యాడ్ మీద క్లిక్ చేసి మనం ఎంతైతే అమౌంట్ మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేసేసి నెక్స్ట్ గూగుల్ పే, ఫోన్ పే కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ అండ్ మన యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే మనం ఫోన్ పే కానీ లేకపోతే గూగుల్ పే కానీ ఏదైతే మనం యూపీఐ ఐడి ఎంటర్ చేస్తామో దానికి మనకు నోటిఫికేషన్ వెళ్తుందండి. ఆ నోటిఫికేషన్ అమౌంట్ పే చేయగానే మనకి ఇందులో అప్డేట్ అనేది అవుతుంది. నెక్స్ట్ విత్డ్రా ఫండ్స్ అనేది, విత్డ్రా అనేది మినిమం 100 రూపీస్ నుంచి వాళ్ళు విత్డ్రా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఇక్కడ చూపిస్తుంది మనం అమౌంట్ అనేది విత్డ్రా చేయడానికి. నెక్స్ట్ వచ్చేసినట్లయితే మనం మోర్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్ స్నాప్ షాట్ ఉందండి. మార్కెట్ స్నాప్ షాట్ చూసినట్టయితే మనకి ఇక్కడ హోమ్ ఉంది. హోమ్ లో మనకు వచ్చేసి నిఫ్టీ అండ్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అండ్ మనకి యూఎస్డి, ఇన్ఆర్, గోల్డ్ వీటికి సంబంధించినవి ఉన్నాయండి. మనము ఏవైతే స్టాక్స్ మార్కెట్ మూవర్స్ ఉన్నాయి, అంటే టాప్ గెయినర్స్ కానీ టాప్ లూజర్స్ కానీ ఈ విధంగా ఉన్నాయండి. అలాగే డెరివేటివ్స్ కింద చూపిస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు మనం అన్ని కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోర్లోకి వెళ్ళినట్టయితే డెరివేటివ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ సెన్సిబుల్ ఉందండి. సెన్సిబుల్ లో మనము ఆప్షన్స్ సంబంధించిన స్ట్రాటజీస్ అన్ని మనము ఫ్రీగా మనము ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెరివేటివ్స్ డాష్ బోర్డు ఉంది. డెరివేటివ్ డాష్ బోర్డు చూసినట్టయితే మనకి ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ సంబంధించిన యాక్టివ్ ఆప్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ చూడొచ్చు. అండ్ మోస్ట్ యాక్టివ్ స్టాక్ ఆప్షన్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ప్రైజ్ గెయినర్స్, ఏ స్టాక్ అయితే ఎక్కువ గెయిన్ అవుతుందో ఆ స్టాక్ ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ప్రైజ్ లూజర్స్, ఏ స్టాక్ అయితే ఎక్కువ పడిపోతుందో ఆ స్టాక్స్. నెక్స్ట్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ సంబంధించింది, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్ సంబంధించింది, ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ డెరివేటివ్స్ లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ మనకి ఇంకొకటి ఏంటంటే స్పాన్ మార్జిన్ క్యాలిక్యులేటర్ ఉంది. మనం ఎంత మార్జిన్ అమౌంట్ ఉందని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే ఆప్షన్ చైన్ ఉంది. ఆప్షన్ చైన్ లో చూసినట్టయితే మనకి ఇక్కడ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆప్షన్ చైన్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెరివేటివ్ డాష్ బోర్డ్ లో మనకు డెరివేటివ్స్ బాస్కెట్స్ ఉన్నాయండి. మనము ఎట్ ఏ టైమ్ వన్ ఒకటి కంటే మించి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ మనం బై చేయాలనుకుంటే డెరివేటివ్ బాస్కెట్ లో యాడ్ చేసుకొని చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ టూల్ ఉంది. ఇందులో మనకు సూపర్ స్టార్స్ పోర్ట్ఫోలియో ఉంది. నెక్స్ట్ స్క్రీనర్స్ ఉంది. సూపర్ స్టార్స్ పోర్ట్ఫోలియోకి వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ మనకు
రాకేష్ రాధాకృష్ణ దమాని కానీ లేకపోతే రాకేష్ జూనియర్ కానీ వాళ్ళు ఏమైతే కంపెనీస్ హోల్డింగ్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ముకుల్ అగర్వాల్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే తను ఏదైతే హోల్డింగ్ చేస్తున్నాడో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇక్కడ చూసినట్టయితే రాధాకృష్ణ దమాని ఇది సూపర్ స్టార్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసినట్టయితే మనకు రీసెర్చ్ లో స్క్రీనర్స్ ఉంది. స్క్రీనర్స్ లో వచ్చేసి క్యాండిల్ స్టిక్ సంబంధించిన స్క్రీనర్స్ ఉన్నాయి, అంటే బుల్లిష్ అబాండన్ బేబీ కానీ లేకపోతే రివర్సల్ సంబంధించినవి కానీ ఇవన్నీ స్క్రీనర్స్ అనేవి ఉన్నాయి. మన బేరేజ్ బుల్లిష్ సంబంధించిన స్క్రీనర్స్ ద్వారా మనము స్టాక్స్ అనేది ఏవైతే మన క్యాండిల్ స్టిక్ అనేది ట్రిగ్ అయిందో ఆ సంబంధించిన స్టాక్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసినట్టయితే మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఇదే యాప్ లో మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్ ఉంది, అలాగే మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన డాష్ బోర్డ్ ఉంది. మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్ సిప్ కానీ లేకపోతే లంసమ్ కానీ ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే మేనేజ్ ఆటోపే అండ్ మనకు ఆటోపే కూడా మనం ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్టయితే ఇన్వెస్ట్ అండి. ఇన్వెస్ట్ లో మనకి వచ్చేసి మనకు స్మాల్ కేస్ కూడా ఇక్కడ అవైలబుల్ అనేది ఉంది ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లో యాప్ లో. నెక్స్ట్ వచ్చేసి ఐపీఓ ఎన్ఎస్టీ అండ్ ఎస్జీబీ అండ్ మనకు సెక్యూర్ సావర్జని గోల్డ్ బాండ్ సంబంధించి కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆఫర్ ఫర్ సేల్ అండి, వెల్త్ బాస్కెట్, గ్రో బాక్స్. నెక్స్ట్ మనకు మై రిపోర్ట్స్. మై రిపోర్ట్స్ లోకి వెళ్ళినట్టయితే ట్యాక్స్ రియలైజ్డ్ గెయిన్ అండ్ లాస్ ఉంటుంది. 360 డిగ్రీస్ రిపోర్ట్ ఉంటుంది, అంటే 360 డిగ్రీ రిపోర్ట్ లో మనకు కంప్లీట్ గా మనకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మనకు ఎంత డివిడెండ్ వచ్చింది, మనం స్టాక్ స్ప్లిట్ అయినా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే వచ్చేసి మనకు ప్రాఫిట్ లాసెస్ కూడా కంప్లీట్ గా అందులో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ఇవి ఉన్నాయండి. ఓకే, మనం ఈక్విటీ ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఒకసారి చూసినట్టయితే మనం ఇది ఈ విధంగా వాచ్ లిస్ట్ లో స్టాక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఎస్బీఐ అనే స్టాక్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినట్టయితే మనకు ఓవర్ వ్యూ ఈ విధంగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకు మార్కెట్ డెప్త్ అనేది ఉంది, ఆ తర్వాత ఓవర్ వ్యూ లో. నెక్స్ట్ వచ్చేసి కింద మనకు ఓపెన్ అండ్ హై లో ప్రీవియస్ క్లోజ్ ఉంది. నెక్స్ట్ మనకు కంపెనీకి సంబంధించిన క్వాలిటీ వాల్యుయేషన్ టెక్నికల్ ఏ విధంగా ఉంది, ఎంత స్కోర్ ఉంది అనేది చూడొచ్చు. నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన న్యూస్ అండ్ సిమిలర్ స్టాక్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్నికల్ గా కూడా మనం స్టాక్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ అండి. ఫండమెంటల్ కూడా కంపెనీ ఏ విధంగా స్ట్రాంగ్ గా ఉంది, మనము దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, మనం బై చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ చూసినట్టయితే మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి. బై నౌ పే లేటర్ అనేది, డెలివరీ ఉంది, నెక్స్ట్ ఇంట్రాడే ఉంది. మన ఇక్కడ బై నౌ పే లేటర్ లో చూసినట్టయితే మనకు కంపెనీ అనేది ఎక్స్పోజర్ అనేది ఇస్తుంది, దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి అడిషనల్ గా. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ అండి. డెలివరీలో కంప్లీట్ గా మనం 100% అమౌంట్ తో ట్రేడింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రాడే. ఇంట్రాడే లో కూడా మనకి ఎక్స్పోజర్ అనేది ఇస్తుంది ఈ విధంగా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ అనేది సెలెక్ట్ చేసేసుకొని మన ప్రైస్ అనేది సెట్ చేసేసుకొని బై అన్ ఆప్షన్ చేయగానే మనకు కన్ఫర్మ్ బై చేయగానే మనకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళినట్టయితే మనము సెర్చ్ అనేది కంప్లీట్ గా అన్ని అంటే ఈక్విటీ కానీ కమోడిటీ కానీ లేకపోతే ఆప్షన్స్ కానీ అన్ని సెర్చ్ చేయొచ్చు. ఆప్షన్స్ కానీ లేకపోతే కమోడిటీ కానీ కరెన్సీ కూడా మనకి ఇక్కడనే సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు క్రూడ్ ఆయిల్ సంబంధించిన ఆప్షన్స్ అనేది వచ్చాయి. ఇక్కడ చూసినట్టయితే మనకు నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్స్ చూడొచ్చు.
ఇది ఫ్రెండ్స్ మనకు ఐఎఫ్ఎల్ సెక్యూరిటీ సంబంధించిన యాప్ సంబంధించిన ఓవర్ వ్యూ అండి. మనము కంప్లీట్ గా ఓవరాల్ గా బాగానే ఉంటుంది, ఎక్కడ ఎటువంటి లాగ్ అనేది ఇప్పటివరకు అయితే లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.